గచ్చిబౌలి నుంచి 25 నిమిషాలు మరియు పటాన్ చెరుకి 20 నిమిషాల దూరంలో, ఓఆర్ఆర్ కి అతి సమీపంలో, కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 కి 1 కిలోమీటర్ దూరంలో, హెచ్ఎండిఏ అప్రూవల్ పొందిన 2BHK లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ 35 లక్షల నుంచి, స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, చిల్డ్రన్ ప్లే ఏరియా మొదలగు సదుపాయాలు కలవు. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 9391004732. అదే నాయకారు బ్రేకింగ్ చూస్తున్నాం కదా, 4వ రౌండ్కి సంబంధించి కూడా మనకి డీటెయిల్స్ వచ్చినాయి. ఓన్లీ 4th రౌండ్లో 1695 లీడ్ వచ్చింది, బట్ ఓవరాల్గా చూసుకున్నప్పుడు దాదాపుగా 3000 లీడ్లోకి వచ్చింది. 2968 ఆల్మోస్ట్ ఆల్ 3000 లీడ్కి వచ్చింది బీజేపీ ఆఫ్టర్ 4 రౌండ్స్. ఎస్, 3 అదే, అందుకనే ఇప్పుడు 4వ రౌండ్ 5వ రౌండ్ అనుకుంటా ఇది ఫలితం వచ్చింది. 4వ రౌండే ఇది 4వ రౌండ్కి సంబంధించి క్లియర్ కట్ ఓట్స్ డివిజన్. మేబీ మీరు అన్నట్టుగా 5వ రౌండ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకి అబ్జర్వ్ కార్డ్ వస్తూ ఉంటుంది, వీళ్ళు దాని గురించి మాట్లాడదాం మనం. ఓకే, అందుకనే ఇప్పుడు ఏ రకంగా చూసుకున్నా కానీ ఖచ్చితంగా బీజేపీ అక్కడ రాజేందర్ గారు గెలిచేటటువంటి అవకాశం ఉంది, కేసీఆర్ గారు ఓడిపోయేటటువంటి అవకాశం ఉంది. ఈ ఎన్నికలు రాజేందర్ వర్సెస్ కేసీఆర్ గా జరిగినటువంటి పరిస్థితి నాయకర్ పరిస్థితిని కూడా మనం గమనించాం. ఓరావోరిగా ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితిని కూడా చూసినాం. మిగతా అన్ని అంశాలు పక్కకు పోయి ప్రధానంగా తాను ఏ లక్ష్యం కోసం అయితే కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నాడు, ఎన్నికలకు తాను తీసుకున్నటువంటి నిర్ణయమే కారణం. ఆరోపణలు పెట్టి రాజేందర్ గారి మీద ఆరోపణలను ఇవాళ తను వాస్తవం అని చెప్పి నిరూపించుకోవడం కోసం వేసినటువంటి తప్పుడు అడుగులు ఏదైతున్నాయో దాని నుంచి ఇవాళ చాలా కేసీఆర్ గారు చాలా పెద్ద ఎత్తున నష్టపోతున్నటువంటి పరిస్థితి దీంట్లో కనబడతా ఉంది. ఫలితాలు ఒక సీటు గెలిచినంత మాత్రాన ప్రభుత్వానికి పెద్ద నష్టం జరగకపోవచ్చు, కానీ రాజకీయంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి చాలా నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా అంతర్గతంగా నిన్నటిదాకా మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఇవాళ గొంతెత్తి మాట్లాడి మా సంగతి ఏందనేటటువంటి పద్ధతిలో నిలదీసేటటువంటి ఒక ధైర్యం ఈ ఉప ఎన్నికల ద్వారా వచ్చేటటువంటి అవకాశం ఉంది. విత్ ఇన్ ద పార్టీలో ఆ పరిణామం జరగబోతుంది అనేటటువంటి విషయం అయితే చాలా స్పష్టం. టీఆర్ఎస్ ఏ నాయకుడైనా అహంకార పూరితంగా మేము ఇష్టం వచ్చినట్టు చేస్తాం అనేటటువంటి నియంతృత్వ ధోరణులకు పోతే సహించే అవకాశం లేదనేటటువంటి పద్ధతుల్లో ఇవాళ జనం చెప్పినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది విజయ్ గారు.